ఎన్టీఆర్ అంటే కేవలం నటన తప్ప నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తారామండలంలో నీకు తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒకటే చెప్పగలుగుతా నేను ఈ నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక మార్గదర్శకం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నానా జాతులకు దైవ సమానం, ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన జీవితమే ఒక భగవద్గీతలా సాగిన ఒక మహత్తరమైన జీవితం. అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో జీవించే నిత్యానుభూషణుడయ్యాడు. నిన్ను గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు ఆయన. అలాగే మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు. అలాగే ఎవరికి మరెవరికి దక్కని ఒక మహత్తరమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావు ఎక్కడిది, ఆయన నిత్యం వెలిగే ఒక మహోన్నత మహనీయమైన ఒక జీవితం ఎన్టీ రామారావు గారు. సరే, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఆయన. ఇక అంతకుముందు ఈ రాజకీయాలకి దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే ఏమి, వెనకబడి తరగతులు అయితేనేమి, తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, అందరు కూడా చేయితనిచ్చి మరి తీసుకొచ్చి అధికార పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, అభినవ అంబేద్కర్ గారు మన నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాడు చలనచిత్ర సీమలో ఆయన చేయని పాత్ర లేదు. అలాగే ఆయన పౌరాణికాలు చేస్తుంటే నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, అలాగే జానపదాలు జావలీలు పడాయి, సాంఘికాలు సామాజిక పరిగమనాలు అయ్యాయి, పద్యం మరి రక్తి కట్టింది, పాటేమో నాటు నేర్చింది, కళామ తల్లి కలకల నవ్వింది, కలకల నాటింది, గలగల నవ్వింది. మరి అంత ఒక ముఖటం లేని మహారాజుగా వెలుగుతున్న సమయంలో మరి ఈ స్థాయికి రావడానికి కారకులైన ప్రజలు, సమాజం మీద ఇవ్వాలి ప్రజల దేవుళ్ళు, అందులో నేను దేవుణ్ణి అన్న నినాదంతో ఆనాడు ఆయన పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఎన్నో సంస్కరణలు ఒక రకంగా చూస్తే అసలు కేవలం సినిమాలోనే కాదు, ఈ యొక్క రాజకీయాల్లో కూడా ప్రతి తెలుగు బిడ్డ, తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడినని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, తెగువ, ఆత్మవిశ్వాసం పొగరికి సాన పెట్టి పదును పెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన మా తెలుగు తేజం నందమూరి తారక రామారావు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు చాలా మందికి అసలు ఈ రాజకీయాల మీద ఇష్టం ఉండేది కాదు, అసలు తెలిసేదే కాదు రాజకీయాలు. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడక ముందే ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఒక తెలుగు మహనీయుడు, మహానుభావుడు తారక రామారావు గారు. అవరి ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో సాహసోపేతమైన ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఎంతో ఉపయోగపడేవి, సాహసోపేతమైనవి, అలాగే ప్రజలందరికి కూడా అవసరమైనవి. మరి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈనాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు పక్క రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాటి ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన నిజమైన రాజకీయ హీరో ఎన్టీఆర్. ఎన్నో ఎన్నెన్నో గొప్ప సంస్కరణలు. అందుకే ఆయన మరి పేదవాడి ఆఖరి తెలిసిన అన్న ఆయనే. అలాగే జన భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకు తోడుగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయనే. అది మన గత చరిత్ర. ఆయన సరే చాలా మందికి తెలుసు ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు, ముఖ్యమైనవి చెప్తాను. ఎందుకంటే ప్రపంచంలోనే మన దేశంలోనే ఎవరు చెయ్యని పథకాలు ఆయన కొన్ని అమలు చేశారు, కొన్ని కాదు అన్ని కూడా
వాటిలో ముఖ్యంగా మహిళలు. ఆయన ప్రతి ప్రసంగంలో కూడా నా తెలిగింటి ఆడపడుచులు అంటుండేవారు. మహిళల కోసం మరి ఆనాడు అరాచక అక్రమ మాయల మోసాల ప్రభుత్వాన్ని దించడానికి మేము సంసిద్ధం. మనం చెప్పాలి, చూస్తున్నాం కళ్ళ ముందు ఏం జరుగుతుంది అభివృద్ధి. ఇవాళ మన వెంకటగిరి అంటే మన చేనేతలకు ఇక్కడ చీరలు ఏదది, అలాగే ఇక్కడ చీరలు అక్కడ చేనేత కార్మికుల యొక్క ప్రతిభ అంటే మనకి మొత్తం ప్రపంచ నలంలో కూడా ఇక్కడ చీరలు చాలా డిమాండ్ ఉంది ఇక్కడ చీరలకి. అలాగే మన రాష్ట్రానికి కీర్తి తెచ్చిన మరి నాడు ఈ యొక్క చేనేత ఇక్కడ నేతలకు అండగా నిలబడతానని చెప్పి మరి కేజీ ముడిపట్టు రేటు రెట్టింపు చేశాం, దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే మన అల్తూరు జలాశయం పూర్తి చేస్తామని మాటిచ్చారు, మరి దాన్ని పూర్తి చేయలేదు, దానికి సమాచారం చెప్పడానికి సిద్ధమా? అలాగే ఇక్కడ మూతబడిన ఘోషాసుపత్రి అంటే మనకి దాన్ని 100 పడకల గదిగా చేస్తామని ఇక్కడ మాట ఇచ్చారు, మరి ఆ మాట నిలబెట్టుకున్నాడు ఇక్కడ ఎమ్మెల్యేని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేసే అక్రమాలకి అంతు లేదు అదుపు లేదు. అలాగే ఈ యొక్క నేను వైసీపీ నాయకులు ఎవరైతే ఈ దోపిడీలు ఇవన్నీ చేస్తారు, ఇదే శ్రద్ధ ప్రజల సంక్షేమం మీద చూపిస్తే ఆనాడు ఒక అవకాశం అని అంటే ఏంటి ఒక అవకాశం, కోడికత్తి గొడ్డలి గులకరాయి. ఇవాళ మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఆనాడు మన ఎంపీలందరినీ గెలిపించమన్నాడు, దాదాపుగా అందరినీ గెలిపించారు. దానివల్ల ఏం జరిగింది, మన రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలమయ్యారు, అలాగే మనకు ప్రత్యేక హోదాను తీసుకురాలేదు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా తీసుకురాలేకపోయారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి అప్పు చేస్తే గానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇక్కడ మరి ఎస్సీల విషయానికి వస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమం 25 పథకాలు ముందుకు తీసుకొస్తే వాటిలన్నింటినీ రద్దు చేశాడు అధికారంలోకి రాగానే. మరి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాడు, డాక్టర్ సుధాకర్ అయితేనేమి, లేకపోతే జడ్జి రామకృష్ణ అయితేనేమి, తన ఎవరిని వ్యతిరేకిస్తే తన విధానాన్ని మరి ఎంతో మంది ఎస్సీ పేదలకు శిరోముండనం చేయించాడు. అలాగే ఈ రాజధాని మీద ఎవరైనా నాయకులు ఉద్యమిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు, ఇది చేసిన నిర్వాహకం మన తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు మరి